శ్వేతపత్రం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ బాబు వార్నింగ్ ఇచ్చారు. తమాషాలు ఇస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అధికారులకు ఇంకా పాత వాసనలు పోలేదని చంద్రబాబు కమెంట్ చేశారు. అందరినీ సెట్ చేయాల్సి ఉందన్నారు చంద్రబాబు. బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి, మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు, రెండు కన్ఫ్యూజ్ అవుతున్నావు, తీసుకెళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషాలు ఆడుతున్నారు. గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు, వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమోడ్ కూడా పనిచేయాల, రూములు పనిచేయాల, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు. కాగా అట్లా తయారైపోయారు. మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు. వీళ్ళకి అందరికి ఇంకా పాత వాసన అట్నే ఉంది. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. విద్యుత్ శాఖలో 129,503 కోట్ల అప్పులున్నాయారు. ఐదేళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. అసమర్థ పాలనతోటి ఎంత నష్టమనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు ముఖ్యమంత్రి. 32,166 కోట్లు పడింది. రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 129,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దు అన్నారు. రాష్ట్ర పరిస్థితిని తెలిపేందుకే ఈ వైట్ పేపర్స్ను తీసుకొస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆర్థిక దుస్థితి తవ్విన కొద్దీ బయటకు వస్తోందన్నారు చంద్రబాబు. మూడో వైట్ పేపర్ ఇది, అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. మీ భవిష్యత్తుతో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు, మీ భావితరాల మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత.